అంటే ఒక మనిషి పెరుగుతుంటే ఎట్లాంటి చేస్తే ఆ మనిషి సైజు తగ్గించవచ్చు అనే ఒక కుట్రలో భాగం. అందులో నీ కసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో నీకున్న దుగ్ధ, పవన్ కళ్యాణ్ అంటే నీకున్న కోపాన్ని ఒక శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకొని నువ్వు ఇటువంటి పూతు మాటలు మాట్లాడించి నీ కసి తీర్చుకుంటున్నావు. అటువంటి తక్కువ రకం మనిషివి నువ్వు. నిన్ను ఒకటే అడుగుతా, నువ్వు అటువంటి మాట ఉపయోగించావు కదా, నీ తల్లినో నీ అక్కనో నీ కూతుర్నో నేను అక్కడ నుంచోబెట్టి నాలుగు పదాల ఇంగ్లీష్, నాలుగు అక్షరాలు ఉండే ఇంగ్లీష్ మాటను నేను వాళ్ళతో మాట్లాడితే నీ పెయిన్ ఎటువంటిదో నీకు తెలుసా రామ్ గోపాల్ వర్మ? ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో నీకు తెలుసా? అటువంటి నీచత్వం మాకు లేదు, నీకున్నంత నీచత్వం మాకు లేదు, మేము చెయ్యం. నీవు ఇటువంటి నీచమైన ఒక మనస్తత్వం గలవాడని అందరికీ తెలుసు, కాకపోతే నీకు తెలివితేటలు ఉన్నాయి. రెండుగా డివైడ్ చేద్దాం, యువర్ ఇంటెలిజెంట్ అండ్ యువర్ ఎ క్రూక్, అండ్ యువర్ ఎన్ ఇంటెలిజెంట్ క్రూక్. నువ్వు ఇంటెలిజెంట్ క్రూక్ గనక దీన్ని ఇలా డిజైన్ చేసి అమ్మాయి ఎమోషనల్గా వెళ్ళి మళ్ళీ కాదు రామ్ గోపాల్ వర్మే నన్ను ఇట్లా చేయించాడు అని ఒక రికార్డింగ్ బయటికి తీసుకొచ్చే లోపల దాన్ని మళ్ళీ మార్చి అవును నేనే అనిపించాను, ఐఎమ్ సారీ నన్ను క్షమించండి అని ఇంకొక వీడియో చక్కటిది పెట్టేసేసి, ఇటువంటి ఎదవ తెలివితేటలని ఎంతమందిని చూసుంటాను నా ఈ ప్రయాణంలో. అది చూడగానే, రెండు చూడగానే అర్థమైంది, ఈ రెండింటినీ కలిపి ప్రజలకి ఇటువంటివి జరుగుతున్నాయి అని బయటికి తీసుకురావాలని అనిపించింది.